हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। मीर चेसना सपोर्ट की थैंक्स अंडी। नाक फर्दर का एदैना वीडियोस कावाली अंटे मीर किंदा चैट बॉक्स लो इच्चिना गानी, रिप्लेस इच्चिना गानी, कमेंट्स इच्चिना गानी नेनु फर्दर गा चेस्तानंडी। थैंक्स फर् द सपोर्ट, थैंक्स फर् द सब्सक्रिप्शन्स। ई वीडियो लो ऑलरेडी मन की जूम गुरिंची मनं चूसामु, जूम ने एला इंस्टॉल चेसुकोवाली, एला शेड्यूल चेसुकोवाली, एला मीटिंग ओपन चेयाली अनेदि। बट ई वीडियो लो एंटी अंटे मीटिंग नी एला स्टार्ट चेयाली अंड मीटिंग लो मीटिंग आईडी पासवर्ड तो मनं जॉइन अनेदि एला अवच्चु, యాజ్ ఏ ప్రెజెంటర్ గా కాదండి, యాజ్ ఏ లిజనర్ గా। ఇక్కడ నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను, ప్రెజెంటర్ గా ఎలా చేయాలి అండ్ జాయిన్ ఎలా అవ్వాలి। ఓవర్ వ్యూ అనేది ఈ పార్ట్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది। లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ యాక్చువల్ వీడియో। ఇక్కడ చూడండి, జూమ్ ఓపెన్ చేయగానే మనకు పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది। మన పేజ్ అనేది ఓపెన్ అయిపోయాక ఐ యామ్ షెడ్యూలింగ్ ద న్యూ మీటింగ్, మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను। ఇక్కడ వీడియో అనేది ఆఫ్ చేసేసాను, మీటింగ్ అనేది స్టార్ట్ చేశాను। స్టార్ట్ చేయగానే ఇక్కడ కనెక్ట్ అనేది కనెక్ట్ అవుతుంది। నేను ఆల్రెడీ వీడియో అనేది ఆఫ్ చేసేసాను కాబట్టి వీడియో ఆఫ్ అయిపోయింది। ఇక్కడ నేను స్క్రీన్ ని షేర్ చేస్తున్నాను జూమ్ లో, నేను డాక్యుమెంట్ ని షేర్ చేయట్లేదు, ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్ అన్నమాట। షేర్ చేయగానే నా ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ మొత్తం కనబడతాయి। ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక డాక్యుమెంట్ కోసం WPS ఆఫీస్లోకి వెళ్తున్నానండి। WPS ఆఫీస్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ నేను ఓపెన్ అయిన ఫైల్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ, సో ఐఎమ్ క్లోజింగ్ దట్ ఫైల్। ఆ ఫైల్ని క్లోజ్ చేసేసి అండ్ WPS ఆఫీస్ అనేది లోడ్ అవుతుందండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అవి వస్తున్నాయి, అది కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను। క్లోజ్ చేసి నాకు ఏ పర్టిక్యులర్ ఫైల్ కావాలో చెక్ చేసుకుంటున్నాను। నా మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి, సో నేను స్క్రాల్ చేస్తున్నాను, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని కిందకు వచ్చాను। జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఇట్స్ ద హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, దాన్ని నేను స్కాన్ చేసి పెట్టుకున్నాను। ఆ స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ని చూపిస్తున్నాను అన్నమాట। ఫర్దర్గా ఎవరైనా స్టూడెంట్స్ అడిగినప్పుడు హ్యాండ్ రిటన్ కాపీస్ కూడా మనం క్యామ్ స్కానర్ ఆర్ లేకపోతే మైక్రోసాఫ్ట్ వన్ ఉంది కదా, వాటితో స్కాన్ చేసి PDF ఫైల్ చేసి కూడా మనం చూపించవచ్చు। ఇలాగా నేను ఒక ఫైల్ని చూపిస్తున్నాను, ఫైల్ చూపించడం అయిపోగానే ఐఎమ్ స్టాపింగ్ ద షేర్ స్క్రీన్ అన్నమాట। తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చేసాను, స్టాప్ చేయగానే ఆటోమేటిక్గా రివర్ట్ అయిపోతుంది అన్నమాట, జూమ్లోకి వచ్చేస్తుంది। పక్కన ఆప్షన్ చూడగానే పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు, నేను జస్ట్ మీకు స్క్రీన్ షాట్ కోసం ఎవరిని యాడ్ చేయలేదండి, ఊరికే మీకు డెమో కోసం నేను చూపిస్తున్నాను। ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎంతమంది యాడ్ అయ్యారు ఏంటి అని చెప్పి మనం చూడొచ్చు మోర్లోకి వెళ్ళగానే। అండ్ మనం అక్కడ మోర్లో ఏం చూడొచ్చు, చాట్ లిస్ట్ కానీ, డిస్కనెక్ట్ ఏదన్నా అయిపోయిందా, ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు అన్నమాట। ఇలాగ మనకున్న ఆప్షన్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు। ఫైనల్గా అంతా అయిపోయినాక మన వర్క్, మన మీటింగ్ అనేది అయిపోయినాక వీ కెన్ ఎండ్ ద మీటింగ్ అన్నమాట। మనము ప్రెజెంటర్గా కాకుండా మనం ఒక జూమ్ మీటింగ్లోకి ఆల్రెడీ వేరే వాళ్ళు కండక్ట్ చేస్తున్న మీటింగ్లోకి మనం యాడ్ అవ్వాలి అనుకోండి, అప్పుడు మనం జాయిన్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తాం। జాయిన్ ఏ మీటింగ్లో అక్కడ మీటింగ్ ఐడి అనేది ఉంటుందన్నమాట, దీంట్లో రీసెంట్గా నేను అటెండ్ అయిన మీటింగ్స్ అవి నా హిస్టరీ అది। అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ హిస్టరీలో ఉన్న ఒక్క మీటింగ్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నాను। ఈ మీటింగ్ ఐడి ఏంటి అంటే మా బాబు వాళ్ళ స్కూల్ మీటింగ్ ఐడి అండి, డైలీ బాబుకి ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పుడు ఆ మీటింగ్ ఐడి అనేది వాళ్ళు ఇచ్చారు, ఆ మీటింగ్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను। అక్కడ నార్మల్గా ఇక్కడ నా పేరే ఉంచేసాను, కాకపోతే ఆ క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు బాబు పేరు అనేది పెడతాను। తర్వాత జాయిన్ అయ్యి మీటింగ్ అనేది ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ పాస్కోడ్ కోసం ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఆ డైలాగ్ బాక్స్లో పాస్వర్డ్ అనేది మనం టైప్ చేస్తున్నాం। ఈ పాస్వర్డ్ అనేది టైప్ చేయగానే రత్నం ఆన్లైన్ క్లాసెస్ అనేది వచ్చాయి ఇక్కడ, ఎందుకంటే నేను లీవ్ చేసేసాను ఆల్రెడీ, ఆ టైంలో ఆ మీటింగ్ అనేది షెడ్యూల్ కాలేదు, జస్ట్ ఫర్ దెమో నేను చూపిస్తున్నానండి। ఇక్కడ మనం కావాలి అంటే మనం యాడ్ చేసుకోవచ్చు కాంటాక్ట్స్ని, ఇక్కడ దాకా జాయినింగ్ ప్రాసెస్ అనేది చూపించాను, నెక్స్ట్
మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళాము అంటే సెట్టింగ్స్ లో మన ఫోన్ కాంటాక్ట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీటింగ్ షెడ్యూల్ అయినప్పుడు మనకి చాట్ బాక్స్ లో మెసేజెస్ వస్తాయి కదండి, ఆ చాట్ బాక్స్ లో మెసేజెస్ వచ్చినప్పుడు వాటి యొక్క సెట్టింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇంకా యూ కెన్ సీ ద వర్షన్ ఆఫ్ ద జూమ్ అన్నమాట. ఇక్కడ మనం గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం జూమ్ మీటింగ్స్ యాప్ని. ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.